प्रीमियर लीग 2023 सीजन 3 टोर्नामेंट नो 28వ తారీఖు నుండి గోదావరి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. కేటీఆర్ గోల్డ్ కప్ పేరిట ఈ యొక్క కోర్కండి ప్రీమియర్ లీగ్ గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క టోర్నమెంట్ను మొట్టమొదటి ప్రైజ్ 100,000 రూపాయలు, రెండో ప్రైజు 50,000 రూపాయలు, మూడో ప్రైజు 10,000 రూపాయలు, నాలుగో ప్రైజు కూడా 10,000 రూపాయలతోని ఈ యొక్క టోర్నమెంట్ను మనం నిర్వహణ చేస్తా ఉన్నాం. ఈ టోర్నమెంట్లో రామకొండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని టీములు కూడా పాల్గొనవచ్చు. ఎన్ని టీంలకైనా కూడా అవకాశం ఇచ్చున్నాం. 17 రోజుల పాటు ఈ యొక్క టోర్నమెంట్ను నిర్వహించాలని కార్యాచరణ తీసుకున్నాం. 16వ తారీఖు నాటి వరకు ఈ యొక్క టోర్నమెంట్ ఫైనల్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్లో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా క్రీడాభిమానులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహకం ఉండేది కాదు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగు జాడల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను, క్రికెట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆసక్తిని పెంపొందించేటువంటి విధంగా వారి ప్రతిభను ప్రజలందరికీ కూడా తెలియజెప్పేటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కోరుకంటి ప్రీమియర్ లీగ్ కేటీఆర్ గోల్డ్ కప్ను మనము రేపు జర్నలిస్టులు మరియు మేనేజ్మెంట్ టీము రేపు టోర్నమెంట్లో సండే రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాభిమానులు అందరూ కూడా పాల్గొనాలని ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఏర్పాట్లు